హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కవిత టాక్స్. ఈ వీడియోలో నేను మీకు అటుకులతో గుంట పొంగనాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. దీనికోసం కావలసిన పదార్థాలు: ఒక కప్ పెరుగు, ఒక కప్ ఉప్మా రవ్వ, అదేనండి గోధుమ రవ్వ, ఒక కప్ అటుకులు. ఇవి కొంచెం లావుగా ఉండే అటుకులు. ఒక ఆనియన్, ఒక క్యాప్సికం, ఒక టమాటో, కొన్ని బీన్స్, క్యాబేజీ, ఇవన్నిటినీ కూడా చిన్నగా తరిగి పెట్టుకోవాలి. ఇంకా పచ్చిమిరపకాయలు, కరివేపాకు, తగినంత ఉప్పు. ఇంకా ఇందులో పోపు కోసం పోపు దినుసులు, శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, ఇంకా కొద్దిగా పసుపు. ఇప్పుడు వీటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా మనం తీసుకున్న అటుకుల్ని ఒక రెండు సార్లు శుభ్రంగా కడుక్కొని వీటిని ఒక బౌల్లో వేసుకొని కొంచెం వాటర్ పోసి నానబెట్టాలి ఒక 5 నిమిషాల పాటు. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో మనం ఇందాక తీసుకున్న ఒక కప్ ఉప్మా రవ్వ, అందులోనే ఒక కప్ పెరుగుని యాడ్ చేసుకోవాలి. పెరుగు కనుక పుల్లెట్ది అయితే ఇంకా చాలా బాగుంటుందండి టేస్ట్. వీటిన్నిటిని ఇలా మిక్స్ చేసుకోవాలి. చేసుకొని ఇలా వీటిని ఒక పక్కన 10 నిమిషాల పాటు పక్కన పెట్టాలి. ఈలోపు స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసి అందులో జీలకర్ర, పోపు దినుసులు, కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత పచ్చిమిరపకాయ ముక్కలు, ఇంకా కరివేపాకు ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులో మనం ఉల్లిపాయని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉల్లిపాయల్ని కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం ఏం లేదండి, ఎందుకంటే మళ్ళీ వీటిని మనం తర్వాత ఉడికిస్తాం కాబట్టి. ఇప్పుడు ఇందులోనే మనం సన్నగా తరిగి పెట్టుకున్న క్యాబేజీని యాడ్ చేసుకోవాలి. నేను అన్ని వెజిటేబుల్స్ కూడా ఒక కప్ వెజిటేబుల్స్ తీసుకున్నానండి సన్నగా తరిగినవి. ఇందులోనే బీన్స్ యాడ్ చేసుకోవాలి, ఇంకా క్యాప్సికం, ఇంకా టమాటో యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇందులో తగినంత ఉప్పుని యాడ్ చేసుకోవాలి. మీరు మీకు నచ్చిన వెజిటేబుల్స్ని తీసుకోవచ్చండి. నేను నా దగ్గర అవైలబుల్గా ఉన్న వెజిటేబుల్స్ని తీసుకున్నాను. ఓకే, ఇవన్నీ కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ఇందాక నానబెట్టుకున్న అటుకులు ఉన్నాయి కదా, వాటిని ఈ రవ్వ ఇంకా పెరుగు మిశ్రమం ఉంది కదా దానిలోనే యాడ్ చేసుకోవాలి. ఇందులోనే మనం ఫ్రై చేసుకున్న వెజిటేబుల్స్ ఉన్నాయి కదా వాటన్నిటిని కూడా యాడ్ చేసుకోవాలి. చేసుకొని మీకు అవసరమైతే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇలా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇందులోనే నేను కొత్తిమీరని కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మన గుంట పొంగనాల పాన్ పెట్టుకొని అందులో ఇలా కొంచెం కొంచెం ఆయిల్ని వేసుకోవాలి. ఇప్పుడు పాన్ బాగా హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అందులో మనం ఇందాక కలిపెట్టుకున్న పిండి ఉంది కదా దాన్ని ఇలా స్పూన్తో చక్కగా వేసుకోవాలండి గుంట పొంగనాల్లాగా. చూడండి ఇలా అన్నిట్లలో కూడా ఇలా ఫిల్ అప్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు వీటిని ఉడకనిద్దాం. చూడండి 5 నిమిషాల తర్వాత చూడండి ఒక సైడ్ అంతా కూడా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి. ఒక సైడ్ అంతా ఫ్రై అయిపోయాయి కదా,
ఇప్పుడు వాటిని రెండో సైడ్కి తిప్పుకోవాలి. ఇలా స్పూన్తో మనం రెండో సైడ్కి అన్నీ కూడా టర్న్ చేసుకోవాలి. చూడండి, కలర్ ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా రెండు సైడ్లా కూడా మనం వీటిని ఉడికించుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మన ఎమ్మి అటుకులతో గుంట పొంగనాలు రెడీ అయ్యాయి. చాలా ఎమ్మీగా ఉంటాయండి, చాలా టేస్టీగా ఉంటాయి, ఇంకా హెల్దీ ఐటెం కూడా, ఎందుకంటే అన్ని వెజిటబుల్స్ యాడ్ చేసాము, డీప్ ఫ్రై ఏం చేయలేదు కాబట్టి. వీటిని మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, మీకు కూడా చాలా బాగా నచ్చుతాయి. మన దగ్గర దోశ పిండి లేనప్పుడు ఇలా ఇన్స్టెంట్గా కూడా మనం ఇలా అటుకులతో గుంట పొంగనాలని రెడీ చేసుకోవచ్చు, చాలా ఎమ్మీగా ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, అంతే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.